కామాద్మి పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజన్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయినప్పుడు స్పందించని కేసీఆర్ కేజ్రీవాల్ అరెస్టు రోజు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు దీనిని రుజువు చేస్తున్నాయన్నారు. ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ తదితర దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటోందన్నారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టిగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యల్ని భారత రాష్ట సమితి తీవ్రంగా ఖండిస్తోందన్నారు కేసీఆర్. కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపిత చర్య అని, అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకుని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.